టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ రామచంద్రం, రెడ్డిపల్లి ఎక్స్ సర్పంచ్ బాలచంద్రం, రుక్మాపూర్ ఎక్స్ సర్పంచ్ మేకల వెంకటస్వామి, టౌన్ ప్రెసిడెంట్ సాయిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్, బీజేపీ సీనియర్ నాయకులు యాదగిరి, ఏబీవీపీ రతన్, కిషన్ తదితరులు ఈ కార్యక్రమంలో చేగుంట ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమనగా, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అసెంబ్లీలో మాట్లాడిన విషయంపై ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ సాయిరాజ్ మాట్లాడుతూ దళిత బంద్ గురించి గాని, 3 ఎకరాల భూమి గురించి గాని, నిరుద్యోగ విషయంలో గాని ఇన్ని రోజులు అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించలేదని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించిన ఈ విషయంపై ఎవరు స్పందించలేదని, ఇప్పుడున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రమే వారి బాధను అర్థం చేసుకుని అసెంబ్లీలో కేసీఆర్ని ప్రశ్నించడం జరిగిందని, ఇందుకు నేను ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నానని తెలిపారు. ఇన్ని రోజులు మా గురించి ఎవరు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల గురించి, కులాలకు తరపున మరియు చేగుంట అన్ని గ్రామాల చిన్న కులాల గురించి మాట్లాడిన కులాల తరపున ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలియజేశారు. దాటుకోవాలని కల్లిబొల్లి మాటలతో కాలయాపనం చేయడము సరైన విధానం కాదని ప్రశ్నించడం జరిగింది. దీన్ని దళితులందరూ మరి తెలంగాణ సమాజం కూడా రఘన్నను హర్షించడం జరిగింది. ఇవాళ ఒక ప్రశ్నించే గొంతుకాయ ప్రతి అంశం పైన ఇవాళ రఘన్న అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తుతున్నాడు. సమస్యల పరిష్కార దిశగా ఆయన ప్రశ్నించే గొంతుకై నిలిచి ప్రజల పక్షాన పోరాడుతున్న రఘన్నను అందరూ అభినందిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమి కానీ, దళిత ముఖ్యమంత్రి కానీ, ఎలాంటి పథకాలు కూడా ఇప్పటికీ మాటలతోనే కాలయాపనం జరుగుతుంది కానీ వాళ్లకు ఆచరణ మాత్రం జరగట్లేదు. మరి సీఎం కేసీఆర్ ఈ పిట్టల ద్వారా ముచ్చట్లు మానుకొని నిజాయితీ చాటుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము ఈ చేగుంట మండలం నుండి మేము సీఎంను ప్రశ్నిస్తున్నాము. అన్నగారు ఇదే గొంతుకై ప్రజల పక్షాన ఇక ముందు కూడా నిలబడి ప్రజా సమస్యలను పరిష్కరించాలి అసెంబ్లీలో అని చెప్పేసి మేము అన్నగారిని కోరుతున్నాము. అన్నగారు ఈ విధంగా ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ దళిత బంధు గురించి కానీ, ఈ ఎస్సీ వర్గీకరణ గురించి కానీ ప్రతి విషయంలో రఘన్న అసెంబ్లీలో ప్రతి ఒక్కటి చర్చించడం జరిగింది. దీనికి మేము అందరం ఎస్సీల తరఫు నుంచి మంచి ఒక ఆనందంగా భావిస్తున్నాము. ఇక ముందు మీ కేసీఆర్ గారు ఈ ప్రతిదీ చెప్పడమే కాకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ప్రతిదీ చెప్పడమే జరుగుతుంది. ఒక దళిత బంధు కానీ, ప్లస్ ఇంకోటి ఈ దళిత ముఖ్యమంత్రి కానీ, 3 ఎకరాల భూమి కానీ, ఇప్పటివరకు అన్నీ చెప్పడమే, ఈ మాటలు తప్పితే వేరే చేసింది ఏం లేదు. కనీసం ఇప్పుడు ఈ దళిత బంధు కూడా అమలు చేయాలని, హుజూరాబాదే కాకుండా ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అమలు చేయాలని మేము దళితుల పక్షాన నేను చెప్తున్నాను. ప్లస్ ఇంకొకటి, ఈ అన్న మాకు ఇన్ని రోజులు ఎవరు మాట్లాడలేదు, ఇప్పుడు రఘన్న అసెంబ్లీలో ఈ బీజేపీ తరపు నుంచి మాట్లాడడం, ప్రశ్నించడం, ఇవన్నీ జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఈ చేగుంట మండల పార్టీ తరపు నుంచి మేము రఘన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మాట్లాడినందుకు ధన్యవాదాలు. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.